భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 239B నిర్దిష్ట షరతులలో శాసనసభ విరామ సమయంలో ఆర్డినెన్స్లను ప్రకటించే అధికారాన్ని పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత నిర్వాహకుడికి మంజూరు చేస్తుంది. దాని నిబంధనల విచ్ఛిన్నం ఇక్కడ ఉంది. 1. ఆర్డినెన్స్లను ప్రకటించడానికి నిర్వాహకుని అధికారం. ఎప్పుడు పుదుచ్చేరి శాసనసభ సమావేశాలు లేనప్పుడు నిర్వాహకుడు ఆర్డినెన్స్లను జారీ చేయవచ్చు. షరతు, పరిస్థితులకు తక్షణ చర్య అవసరమని నిర్వాహకుడు సంతృప్తి చెందాలి. రాష్ట్రపతి సూచనలు, రాష్ట్రపతి నుండి సూచనలను పొందిన తర్వాత మాత్రమే నిర్వాహకుడు ఆర్డినెన్స్ను ప్రకటించగలరు. రద్దు లేదా సస్పెన్షన్ సమయంలో పరిమితి. ఆర్టికల్ 239(1)లో సూచించిన ఏదైనా చట్టం ప్రకారం తీసుకున్న చర్యల కారణంగా శాసనసభ రద్దు చేయబడినా లేదా దాని పనితీరు తాత్కాలికంగా నిలిపివేయబడినా నిర్వాహకుడు ఏ ఆర్డినెన్స్ను ప్రకటించలేరు. 2. చెల్లుబాటు మరియు శాసనసభ ముందు వేయడం. డీమ్ చట్టం రాష్ట్రపతి సూచనలను స్వీకరించిన తర్వాత ఈ ఆర్టికల్ కింద జారీ చేయబడిన ఆర్డినెన్స్ పుదుచ్చేరి శాసనసభ చట్టంగా పరిగణించబడుతుంది. శాసనసభకు సమర్పణ. పుదుచ్చేరి శాసనసభ ముందు ఆర్డినెన్స్ను తప్పనిసరిగా ఉంచాలి. ఆపరేట్ చేయడం, ఆపివేయడం, శాసనసభ తిరిగి సమావేశమై 6 వారాల గడువు ముగియడంతో లేదా ఆ వ్యవధి ముగిసేలోపు దానిని ఆమోదించని తీర్మానం ఆమోదించబడినట్లయితే ఆర్డినెన్స్ పనిచేయడం ఆగిపోతుంది. ఉపసంహరణ. అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడైనా ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవచ్చు, కాని రాష్ట్రపతి నుండి సూచనలను పొందిన తర్వాత మాత్రమే. 3. నిబంధనల చెల్లుబాటు. చెల్లుబాటు తనిఖీ. పుదుచ్చేరి శాసనసభ చట్టంలో ఆర్టికల్ 239(1)లో పేర్కొన్న చట్టం ప్రకారం ఆర్డినెన్స్లోని ఏదైనా నిబంధన చెల్లుబాటు కానట్లయితే ఆ నిబంధన చెల్లదు. సారాంశంలో ఆర్టికల్ 239(b) నిర్దిష్ట షరతులలో మరియు రాష్ట్రపతి ఆమోదంతో శాసనసభ విరామ సమయంలో తక్షణ శాసన చర్యలు చేపట్టడానికి పుదుచ్చేరి నిర్వాహకుడికి అధికారం ఇస్తుంది. అలాగే పాలనలో కొనసాగింపు మరియు ప్రతిస్పందనను నిర్ధారిస్తుంది. అలాగే శాసన పర్యవేక్షణ మరియు రాష్ట్రపతి సూచనల ద్వారా తనిఖీలు మరియు బ్యాలెన్స్లను అందిస్తుంది. భారత సంవిధానము. భాగము 8. సంఘ రాజ్యక్షేత్రములు. ఆర్టికల్ 239(b). శాసనమండలి యొక్క విరామ కాలములో అధ్యాదేశములను ప్రఖ్యాపన చేయుటకు పరిపాలకునకు గల అధికారము. 1. ఏ కాలములో నైనను పుదుచ్చేరి సంఘ రాజ్యక్షేత్రము యొక్క శాసనమండలి అధివేశనములో నున్నప్పుడు తప్ప ఎప్పుడైనను తాను వెంటనే చర్య తీసుకునుట ఆవశ్యకమగునట్టి పరిస్థితులు కలవని ఆ రాజ్యక్షేత్రపు పరిపాలకుడు అభిప్రాయపడినచో ఆ పరిస్థితులలో ఆవశ్యకమని ఆయనకు తోచునట్టి అధ్యాదేశములను ఆయన ప్రఖ్యాపన చేయవచ్చును. అయితే అట్టి అధ్యాదేశమేదియు తద్విషయమై రాష్ట్రపతి నుండి అనుదేశములను పొందిన పిమ్మటనే తప్ప పరిపాలకునిచే ప్రఖ్యాపన చేయబడరాదు. అంతేకాక సదరు శాసనమండలి విఘటితమైనప్పుడెల్లను లేక 239(a) అనుచ్ఛేదము యొక్క ఖండము 1లో నిర్దేశించబడిన ఏదేని శాసనము క్రింద తీసుకొనబడిన ఏదేని చర్య వలన దాని కృత్యముల నిర్వహణ సస్పెండు చేయబడియున్నప్పుడెల్లను పరిపాలకుడు అట్టి విఘటన లేక సస్పెన్షను తాత్కాలిక నిలుపుదల కాలావధిలో ఏ అధ్యాదేశమును ప్రఖ్యాపన చేయరాదు. 2. రాష్ట్రపతి నుండి పొందిన అనుదేశములను పురస్కరించుకుని ఈ అనుదేశము క్రింద ప్రఖ్యాపన చేయబడిన అధ్యాదేశము 239(a) అనుచ్ఛేదము యొక్క ఖండము 1లో నిర్దేశించబడిన ఏదేని శాసనములో తద్విషయమై పొందుపరచబడిన నిబంధనలను పాటించిన పిమ్మట తగురీతిగా అనుశాసించబడిన సంఘ రాజ్యక్షేత్ర శాసనమండలి యొక్క చట్టముగా భావించబడవలెను. కాని అట్టి ప్రతి ఒక్క అధ్యాదేశము సంఘ రాజ్యక్షేత్ర శాసనమండలి సమక్షమున ఉంచబడవలను మరియు శాసనమండలి తిరిగి సమావేశమైనప్పటి నుండి 6 వారముల కాలావధి ముగియగనే లేక ఆ కాలావధి ముగియుటకు పూర్వము ఆ అధ్యాదేశమును ఆమోదించరాదను తీర్మానము శాసనమండలిచే పాస్ చేయబడినచో ఆ తీర్మానము పాస్ చేయబడిన మీదట అధ్యాదేశము యొక్క అమలు ఆగిపోవలను మరియు బి పరిపాలకునిచే తద్విషయమై రాష్ట్రపతి నుండి అనుదేశములను పొందిన పిమ్మట ఎప్పుడైనను ఉపసంహరించబడవచ్చును. 3. 239(a) అనుచ్ఛేదము యొక్క ఖండము 1లో నిర్దేశింపబడిన ఏదేని శాసనములో తద్విషయమై పొందుపరచబడిన నిబంధనలను పాటించి చేసిన సంఘ రాజ్యక్షేత్ర శాసనమండలి యొక్క చట్టమునందు అధిశాసించబడినచో ఏ నిబంధన అమాన్యమై యుండెడిదో
అట్టి ఏదేని నిబంధనను ఈ అనుచ్ఛేదము క్రింది అధ్యాదేశము చేసినచో మరియు అట్లు చేసినంత మేరకు అది ప్రభావశూన్యము కావలెను. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ 8 ది యూనియన్ టెరిటోరీస్ ఆర్టికల్ 239B పవర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ టు ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్ డ్యూరింగ్ రిసెస్ ఆఫ్ లెజిస్లేచర్ 1. If at any time, except when the legislature of the Union Territory of Puducherry is in session, the administrator thereof is satisfied that circumstances exist which render it necessary for him to take immediate action, he may promulgate such ordinances as the circumstances appear to him to require. Provided that no such ordinance shall be promulgated by the administrator except after obtaining instructions from the president in that behalf, provided further that whenever the said legislature is dissolved or its functioning remains suspended on account of any action taken under any such law as is referred to in clause 1 of article 239 a, the administrator shall not promulgate any ordinance during the period of such dissolution or suspension. 2. An ordinance promulgated under this article in pursuance of instructions from the President shall be deemed to be an act of the legislature of the Union Territory which has been duly enacted after complying with the provisions in that behalf contained in any such law as is referred to in clause 1 of article 239 a. But every such ordinance a. shall be laid before the legislature of the Union Territory and shall cease to operate at the expiration of 6 weeks from the reassembly of the legislature, or if, before the expiration of that period, a resolution disapproving it is passed by the legislature, upon the passing of the resolution, and b. may be withdrawn at any time by the administrator after obtaining instructions from the president in that behalf. 3. If and so far as an ordinance under this article makes any provision which would not be valid if enacted in an act of the legislature of the Union Territory made after complying with the provisions in that behalf contained in any such law as is referred to in clause 1 of article 239 a, it shall be void.